హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో అయితే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే ఇక్కడ ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది నోటిఫికేషన్ వివరాలు సెలక్షన్ ప్రాసెస్ ఒకవేళ దీనికి మీరు ఎలిజిబుల్ అయితే మీరు ఎలా అప్లై చేయాలి మిగతా ప్రాసెస్ అనే క్లారిటీ అని చెప్తాను అండ్ గాయస్ వీడియోని వస్తే లైక్ అదనంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవిడకైతే ఫిఫ్టీ ల్యాక్స్ మాత్రమే ఎక్స్పోర్ట్ అనే చేస్తున్నాను దయచేసి ల్యాక్స్ అని చేసేయండి అండ్ నోటిఫికేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో అదే విధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా ఉంటుంది అక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్లోని ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి అయితే రావడం అయితే మీరు సబ్జెక్ట్ అనేది చూసుకుంటే నోటిఫికేషన్ ఫర్ రిక్యూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ క్రేడ్ అని గమనించండి ఛత్తీస్గఢ్ సర్కిల్ డిపార్ట్మెంట్ పోస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఆల్ ఇండియా కెండర్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోగలరు కాబట్టి ఈ నోటిఫికేషన్ అయితే చెప్పడం అయితే ఇక్కడైతే మీరు చూసుకోండి నాన్ మినిస్ట్రియల్ ఉద్యోగాలు అయితే ఉంటాయి అండ్ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను లాస్ట్ వరకు అయితే చూసి ఫ్రెన్స్ ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయితే ఇరవై ఏడు సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోగలరు ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్ వరకు గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళకైతే ఫార్టీ ఇయర్ వరకు ఏజ్ రాషన్ వర్తిస్తుంది ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకైతే మీరు చేసిన సర్వీస్ని బట్టి అప్ టు త్రీ ఇయర్ వరకు అయితే మీరు ఏజ్ రాషన్ అయితే పొందొచ్చు అండ్ లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు జనవరి ట్వంటీ వరకు అయితే కౌంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీ అప్లికేషన్ అయితే లాస్ట్ డేట్ ఇదే డేట్ అయితే ఉంటుంది ఇక్కడైతే మీరు చూడండి అండ్ సెలక్షన్ ప్రాసెస్లో అయితే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది రైటింగ్ ఎగ్జామ్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ అనేది మాక్సిమమ్ ఎయిటీ మార్క్స్ అనేది ఇక్కడ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది నైంటీ మినిట్ టైం అయితే ఇస్తారు లాంగ్వేజ్ అనేది హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది అండ్ గైతే ఇక్కడ మీకు సిలబస్ అనేది చూసుకునే ప్రయత్నం చేయండి సిలబస్ ఏమేమి ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే థర్టీ త్రీ పర్సెంట్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు థర్టీ సెవెన్ పర్సెంటేజ్ అండ్ అదర్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్ అనేది నాలెడ్జ్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది తర్వాత సింపుల్ అర్థమెటిక్స్ అయితే ఉంటాయి ఆఫ్టర్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ మోటార్ మెకానిజం పైన అయితే ఉంటుంది ట్రాఫిక్ రూల్స్ కావచ్చు సిగ్నల్ అండ్ రెగ్యులేషన్ పైన అయితే ఉంటుంది ఇక్కడ మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఏటీ మార్క్స్ అనేది ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫస్ట్ అనేది ఆఫ్టర్ అయితే ప్రాక్టికల్ టెస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసుకుంటే మోటార్ మెకానిజం డ్రైవింగ్ పైన అయితే ఉంటుంది ట్వంటీ మార్క్స్ అనేది టోటల్ అయితే హండ్రెడ్ మార్క్స్ అనేది ఇక్కడ మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది పోస్ట్ అనేది స్టాప్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకు అయితే రావడం అయితే లెవెల్ టూ కింద అయితే ఉంటుంది స్టార్టింగ్ పంతొమ్మిది వేల తొమ్మిది అయితే బేసిక్ అయితే ఉంటుంది లాస్ట్ వరకు అయితే అరవై మూడు వేల రెండు అయితే ఉంటుంది దీంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అంబులెన్స్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు ఇక్కడ అయితే మీరు చూసే ప్రయత్నమైతే చేయండి ఫ్రెండ్స్ ఆఫ్టర్ అయితే ఇక్కడ మీకు వెహికల్స్ అనేది గమనిస్తే ఇక్కడ ఛత్తీస్గఢ్లోనే వివిధ రీజియన్ల నుంచి అయితే రావడం తేరి అండ్ జనరల్లో ఉన్న వెహికల్సీకి అయితే ఈ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్ అయితే చేసుకోగలరు ఇక్కడ డివిజన్స్ అనేది బిలాస్పూర్ రాయగఢ్ రాయ్పూర్ సర్గుజా నుంచి అయితే రావడమే తెలియంది టోటల్గా అయితే ఇక్కడ మీకు అనేది ఏడు వెహికల్స్ అయితే ఉన్నాయి అండ్ గైస్ అప్లికేషన్ అయితే ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ అయితే హండ్రెడ్ రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది మీరు అండ్ ఈ పేరు పైన అయితే మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది సిపిఎంజీ ఛత్తీస్గఢ్ పేరు మీద అయితే ఈ బిల్ ద్వారా అయితే మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది పోస్ట్ ఆఫీస్లో వెళ్ళైతే మీరు ఫీజు అనేది పే చేయవచ్చు ఈ పేమెంట్ ద్వారా అనేది గమనించండి మీరు జనవరి ట్వంటీ వరకు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోగలరు ఆఫ్లైన్ ద్వారా మీ అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది ఇక్కడైతే మీరు చూసుకుంటే మీరు ఎలా ఎన్లాప్ అయినా రాయాలని ఇక్కడ మీరు క్లారిటీగానే చూసుకునే ప్రయత్నం చేయండి ఏ అడ్రస్కి పంపించాలో ఇక్కడ మీరు చూసుకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ స్టాఫ్ కేర్ ఆఫ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఛత్తీస్గఢ్ సర్కిల్ రాయ్పూర్కి అయితే పంపించాల్సి ఉంటుంది స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అండ్ జనవరి ట్వంటీ వరకు అయితే మీ అప్లికేషన్ అయితే అక్కడ చేరాల్సి ఉంటుంది ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ అనేది చేయడం తేరింది ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు ప్రింట్ తీసుకొని టోటల్గా ఫిలప్ చేసి మీరైతే పంపించాల్సి ఉంటుంది దీంతోపాటు అన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు అటాచ్ అయినా చేయాల్సి ఉంటుంది జిరాక్స్ మాత్రమే వాటిపైన అయితే సెల్ఫ్ అటాచ్డ్ అయితే రాయాల్సి ఉంటుంది